మంచుకొండలో మృత్యు ఘోష. అమర్నాథ్ గుహ ఎదుటే వరద బీభత్సం. 15 మంది దుర్మరణం, 40 మంది గల్లంతు, కొందరి గాయాలు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. కొండల మీద గంట పాటు భీకర వర్షం, దాంతో క్షణాల్లో పూటెత్తిన వాగులు, కొట్టుకుపోయిన టెంట్లు, వంటశాలలు, హెలికాప్టర్లో క్షతగాత్రుల తరలింపు, మార్గం ధ్వంసం, నిలిచిపోయిన యాత్ర. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ విచారం. ఇక వరద మేట వేసిన మట్టిలో కూరకపోయిన మహిళా మృతదేహం అటై. పాపం చూసుకో ఎంత ఎంత వరద వస్తే జరుగుతుంది చూడు. అంటే ఆ వరద అంటే నీకు ఇట్లా కంటిన్యూ ఫ్లో కాదు, అది పడ్డ వర్షం ఇట్లా తప్పున వెళ్ళిపోతుంది. ఆ వరదలో బాగా హైట్ ఉంటుంది కదా అన్న, దాని బాగా హైట్ నుంచి వచ్చినప్పుడు ఏమైతే కొండల గుట్టలకి వెళ్ళి వర్షం ఒకసారి చిల్లు పడ్డప్పుడు ఏమైతే మొత్తం అక్కడ ఉన్న మట్టి కానీ రాని కొట్టుకొస్తా ఉంటుంది. కొట్టుకొస్తున్నప్పుడు ఏమైతే కిందికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు మేట మేరకుండా పోతా ఉంటుంది. జనరల్ దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, మనం వాగులు వంకలకి ఇసుకలు తీస్తారు కదా, ఇసుక తీసి మొత్తం మట్టుకుపోతా ఉంటారు మన ఎండాకాలంలో. ఇసుక కాల్ చేసేస్తారు కానీ మళ్ళీ వర్షాకాలం అయిపోయే లోపల ఎంత తీసినా మళ్ళీ అంత జమ అవుతుంది. ఎట్లా వస్తుంది అది? అదే పైనుంచి పైనుంచి వస్తా ఉంటుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ సేఫ్. వరదకు కిలోమీటర్ దూరంలో కుటుంబం సురక్షితమట. ఎమ్మెల్యే రాజాసింగ్ పోయినటువంటి వార్తలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక జోరు వాన తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తిన వాన ఖమ్మంలో 8.9 సెంటీమీటర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుండపోత 18 గంటలు ఏకదాటిగా వర్షం. ఆత్మకూరు ఎస్ లో 19 సెంటీమీటర్లు. నల్గొండలో గోడకూలి తల్లి బిడ్డ మృతి. నర్సాపూర్లోని కూలిన కోర్టు భవనం గోడ. రైల్వే అండర్ పాస్ లో చిక్కుకున్న స్కూల్ బస్సు. పాలమూరులో ఘటన. హైదరాబాద్ లో భారీ వర్షం. మేడిగడ్డ బ్యారేజ్ కి 100 క్యూసెక్ల వరద. రాష్ట్రంలో రెడ్ అలర్ట్. 3 రోజులు భారీ వర్షాలు పడబోతా ఉన్నట. ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది.